ఒక అధికారంలోకి వచ్చినప్పుడు అది కూడా సుదీర్ఘకాలం పాటు కొట్లాడి కొట్లాడి వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది, రేపు రాగానే నాకు సఫిషియెంట్గా వచ్చేయాలన్నటువంటి. అవును, అది తీర్చడం సాధ్యం కూడా కాదు. అది అర్థం చేసుకుంటానికి అవసరం అవుద్ది అంటే కుదరదు. ఇప్పుడు ఒక ఇంట్లో అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి పెంచారు, చదువుకునేటప్పుడు అందరికీ పెంచారు, చదివించిన తర్వాత ఒక అతను చదువును బట్టి ఒక రకం స్కూల్లో వేసారు, ఇంకో రకం అతను ఇంకో దాంట్లో వేసారు, తర్వాత ఏం గొడవలు వస్తాయి, ఎట్టి నాకు సరిగ్గా చదివించలేదు, ఉద్యోగం రానోడు రచ్చ చేస్తాడు, వేరే వాడికి ఉద్యోగం వచ్చిన వాడికి బాగా చూసావు నువ్వు, లేకపోతే చెల్లాయిని బాగా చూసావు మమ్మల్ని సరిగ్గా చూడలేదు, లేదా అన్నయ్య వాళ్ళని సరిగ్గా చూసావు మమ్మల్ని సరిగ్గా చూడలేదు అని ఆడపిల్లలు. ఇది ఇంట్లోనే వచ్చేటప్పుడు ఓ రాజకీయ పార్టీలో ఎందుకు రాదు, అది ఇంకా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ ప్రాణం పెట్టేశారు అనేటువంటి నిజం. జైళ్ళకి పోయిన వాళ్ళు ఉన్నారు, తన్నులు తిన్న వాళ్ళు ఉన్నారు, గొడవలు ఉన్నారు, రోడ్డును పడ్డోళ్ళు. కాకపోతే ఇక్కడ ఎప్పుడు కూడా డెమోక్రసీలో ఉండేటువంటి అతిపెద్దదైనటువంటి ప్రాబ్లం అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల లేకపోతే విజయమ్మ, వైవి సుబ్బారెడ్డి, అనీలు వీళ్ళందరికీ తలా ఓ పదవి ఇచ్చేశాడు జగన్. ఏమని రాస్తాం, కుటుంబ పాలన అంటారు వెంటనే ఇమీడియట్గా. ఇప్పుడు ఏమంటున్నారు, సొంత వాళ్ళే పట్టించుకోలేదు అంటున్నారు. అదేదో పరుచూరి గోపాలకృష్ణ డైలాగ్ ఉంటుంది, పరుచూరి వెంకటేశ్వరరావు గోపాలకృష్ణ మంత్రి పదవి పోర్షన్ ఉంటుంది, ఏమంటే అక్కడ యాక్సిడెంట్ జరిగింది అంటే ఏమన్నా ఏమని చెప్పాలంటే ఖండిస్తున్నామని చెప్పాను. దేనికి ఖండిస్తున్నారు అంటే ముఖ్యమంత్రి కనుక ఆకాశంలో ఫ్లైట్లో వెళ్ళాడు అనుకోండి, కింద వాళ్ళ కష్టాలు పట్టవా, గాల్లో నుంచి వెళ్తున్నాడు తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి, అదే కింద నుంచి వెళ్తున్నాడు అని చెప్పు అంటే కింద నుంచి వెళ్తే ఏం చేయమంటారంటే, అంటే మనిషి అక్కడ చచ్చిపోతున్నా సరే నిదానంగా బండిలో నుంచి వెళ్తాడా, ప్రజల ప్రాణాలు అంతే అంత చులకనగా ఉందా, ఖండిస్తున్నానని చెప్పు అంటాడు. అంటే ఎలా కావాలంటే అట్లా ఉంటుంది డెమోక్రసీలో. అదే ఇక్కడ లెక్క. బేసిక్గా ఏంటంటే కార్యకర్తలకి చూసుకోలేదు, కార్యకర్త ఫీలింగ్ అది ఉంటుంది. ఎలా చూడాలి, ఏమని చూడాలి కార్యకర్తకి, పార్టీలో చూడాలా, పార్టీ పవర్లో ఉంది ఏం చూడాలి, పార్టీ పదవులు ఇవ్వాలి, ఎంతమందికి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో ఓ 25,000 మంది అభిమానులు ఉంటారు కదా, 25,000 మందికి ఏం పోస్టులు ఇస్తారు రియల్గా. వెంటనే బాగా కష్టపడ్డ వాళ్ళని గుర్తుపట్టాలి, ఎవరు గుర్తించాలి, ఎంతమందిని గుర్తించాలి, గుర్తించి ఏం చెయ్యాలి, బేసిక్గా వీళ్ళు పార్టీది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేకపోతే ఎక్స్పెక్ట్ చే పవర్ ప్రభుత్వాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కోరుకునే దాంట్లో రెండు రకాలు ఉంటాయి.